జీల్ లాంటి ద్వారకా వాసుల సామాజిక ఆధ్యాత్మిక కేంద్రమే ఈ దివ్యమైన ద్వారకాదీశ మందిరం. ఇది జగత్తులో ప్రసిద్ధి చెందిన త్రిలోక మందిరంగా పేరుగాంచింది. ఇది ద్వారకలోని అన్ని కట్టడాల కంటే ఎంతో ఎత్తుగా ఉంటుంది. కానీ ఈ మందిరాన్ని నిర్మించిన చారిత్రాత్మక సమయం ఏదని ఎవ్వరికీ తెలియదు. కానీ నమ్మకాలను అనుసరించి వేల సంవత్సరాలలో మందిరం మీద ఎన్నో ఆక్రమణలు పునర్నిర్మాణాలు జరిగాయట. 8వ శతాబ్దానికి చెందిన ఆదిగురువు శంకరాచార్యుల వారు దీనిని పునర్నిర్మించారట. ఆ తరువాత దీని సంరక్షణ బాధ్యత రాజపుత్రులదయ్యింది. 15వ శతాబ్దంలో మహమూద్ బేగ్రా ఈ గుడిని పగలగొట్టారట. 1857 ఆంగ్లేయుల పరిపాలనలో ఎంతో నష్టం జరిగిందట. మళ్ళీ 1861లో ఆంగ్లేయులు గైక్వాడ్ వంశస్థులతో దీనిని పునర్నిర్మించారట. 1960వ సంవత్సరంలో ద్వారకాదీశ అడ్మినిస్ట్రేటివ్ టెంపుల్ కమిటీకి దీనిని అప్పగించడం జరిగింది. కానీ పురాణాలను అనుసరించి ఈ మందిర నిర్మాణం శ్రీకృష్ణుని మునిమనవడైన వజ్రనాథుడు చేశారట. గ్రనైట్ ఇంకా శాండ్స్టోన్తో నిర్మించబడిన ఈ పురాతన మందిరం నాగర వాస్తుకళకి ఉదాహరణగా నిలుస్తోంది. ఇందులో 5 అంతస్తులున్నాయి, అలాగే 60 స్తంభాలున్నాయి. దీని శిఖరం సుమారు 38 మీటర్ల ఎత్తులో ఉంది. ఈ మందిరం గోడలపైన దేవీ దేవతలు పశుపక్షుల కళాకృతులు చెక్కబడి ఉన్నాయి. ఈ దివ్య రహస్యమైన మందిరంలో వెలసి ఉన్న ద్వారకాధీశుని విగ్రహాన్ని ద్వారకా వాసులు ఒక మహారాజులాగే పూజిస్తారు. ద్వారకాదీశ మందిరానికంటూ ఒక దినచర్య ఉంది. సమయం ప్రకారం ప్రతి పని జరుగుతూ ఉండాలి. మందిరంలో ఎప్పుడూ అక్కడున్న దేవుని విగ్రహాన్ని స్థాపిస్తారు. దాన్ని ఒక విగ్రహంలా కాకుండా మనిషి స్వరూపంలాగే మనం భావిస్తాం. మనం ఆయన్ని ఆ విధంగానే తలుచుకుని పూజిస్తూ ఉంటాం. కొంతమంది ఏమంటున్నారంటే, మందిరంలో ఏవైతే ఆచారాలు ఉన్నాయో వాటి గురించి ప్రజలు తెలుసుకుని వాటిని నేర్చుకుని అనుసరిస్తూ ఉంటారట. ప్రతిరోజు ద్వారకాదీశునికి 11 సార్లు నైవేద్యం పెడతారట. 4 సార్లు హారతినిస్తారు. ఉదయం మంగళహారతితోటి ద్వారకాదీశుని మేల్కొలుపు జరుగుతుంది. శృంగార హారతితో ఆయనను అలంకరిస్తారు. మధ్యాహ్నం విశ్రాంతి తరువాత సాయంత్రం సంధ్యాహారతి జరుగుతుంది. రాత్రి పవళింపు హారతితో ఆయనకు పవళింపు సేవ జరుగుతుంది. ఉదయం జరిగిన హారతితో కృష్ణ భగవానుడు నిద్రలేచారు. ఆయనకు 2 సార్లు నైవేద్యం పెట్టడం జరిగింది. అలాగే భక్తుల రద్దీ పెరుగుతోంది. ద్వారకా వీధులలో తులసిమాలను అమ్మేవారి సంఖ్య పెరిగింది. కృష్ణుని పూజలో తులసికి చాలా విశేషముంది. వీరి నమ్మకం ఏమిటంటే, తులసి కృష్ణునికి భార్య అవ్వడం మాత్రమే కాకుండా ప్రేమకి చిహ్నం కూడా.